స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభో ప్రభో మార్కు గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 10 పవిత్ర వచనాలు 28-31 వరకు. ఆ కాలములో పేతురు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే, నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించేవాడు ఈ లోకముననే 100 ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును, అట్లే హింసలు కూడా అనుభవించును, పరలోకములో శాశ్వత జీవితమును పొందును. అయినను మొదటివారు అనేకులు, కడపటివారు మొదటివారు అగుదురు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితి గుండా మనల్ని పట్టుకుని వెళ్ళేటప్పుడు దేవుడు జ్ఞానం చెప్తాడు, సలహా చెబుతాడు, ఓదారుస్తాడు, ధైర్యం చెప్తాడు, అవసరమైతే నిన్ను ఎత్తుకొని అవతలికి నడిపిస్తాడు. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కలుగుతాయి. మన పూర్వీకులు దీన్ని వెతికారు, పరిశోధించారు. మోషేకి దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనమిచ్చి చెప్పాడు, ఇదిగో నీవు ప్రవేశిస్తున్న స్థలము పవిత్రమైంది, కనుక కాళ్లకు ఉన్న చెప్పును తొలగించు. మోషే ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో, ఆ స్వరము చెప్పిన మాట విన్నాడో, పాటించాడో, చెప్పులు తీస్తే దేవుని స్వరము వినబడింది. ఇక్కడ ఏం జరిగిందంటే, హీ బిగ్యాన్ రివీలింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు మోషేకి ఏర్పాటు చేసిన ప్రణాళికను బయలుపరచడం ప్రారంభించాడు. ఆ మండుతున్న పొద నుంచి దేవుడు మాట్లాడాడు. ఆ మాట చెప్పింది ఏంటి, మోషే నీ జీవితానికి నేను ఏర్పాటు చేసిన పథకం ఏంటి, చచ్చిపోకుండా నిన్నెందుకు కాపాడా. అనేక మంది ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు చచ్చిపోయారు, కానీ నిన్ను నేను కాపాడా, కాపాడి క్షేమంగా పెంచా, నీకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశా, రాణిగారి యొక్క కొడుకుగానే పెంచా, అన్ని శాస్త్రాలలో నీకు నైపుణ్యతనిచ్చా, ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత ఏదో నీ ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం, నీవు సుఖంగా ఉండటం కోసం ఆ రాణిగారి యొక్క కోటను విడిచిపెట్టేసి నీవు వెళ్ళిపోయి గొర్రెలను మేపుతావా, పెళ్లి చేసుకొని పిల్లలను కందాం అనుకుంటున్నావా, సుఖపడి సంతోషించడం కోసమే నిన్ను సృష్టించాను అనుకుంటున్నావా, ఐగుప్తు దేశంలో నా బిడ్డలు పెడుతున్న మొర నా చెవికొచ్చింది, వాళ్ళు ఏడుస్తున్నారయ్యా, నీ ముఖాన్ని మా నుంచి దాచేసుకున్నావా, ఇంకా మాకు విడుదల ఇవ్వవా, ఇంకెంతకాలం మేము నలిగిపోము, మాకు విడుదల ప్రసాదించవని ఏడుస్తున్నారు వాళ్ళు. నేను వాళ్ళని చూశా, వాళ్ళని ఆలకించా, వాళ్ళ ప్రార్థన విన్నా. నువ్వు కదా వెళ్ళాలి, నువ్వు కదా నడవాలి, నువ్వు కదా నాయకుడిగా ఉండాలి, ధైర్యం వహించాలి, ముందుగా సైన్యానికి ముందు నడవాలి, నిన్ను దానికోసం ఎన్నుకున్నా, దానికోసం ఎన్నుకున్నా. దేవుడు బయలుపరచడం ప్రారంభించాడు. బయలుపరిచినటువంటి సమయంలో కూడా మోషే మళ్ళా కొంచెం భయం, ఎక్కడో రాజుగారు తలంచుకుంటే దెబ్బలు కొదువ, అక్కడ చంపింది నేనే అని తెలిస్తే మళ్ళా నన్ను చంపేస్తాడు కదా, తప్పించుకోవడం కోసం మళ్ళా ప్రయత్నం చేద్దామని హీ బిగాన్ గివింగ్ జస్టిఫికేషన్స్. తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. ఏం చెప్పమని పిలిచాడా, అయ్యా రాజుగారి దగ్గరికి వెళితే నేను చాలా వివరంగా మాట్లాడాలి. రాజుగారి దగ్గర నిలబడి మాట్లాడటం అంటే ఆషామాషా విషయం కాదు, నాకు నత్తి, నాకు మాటలు రావు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, అందుకనే దయచేసి నన్ను వదిలిపెట్టయ్యా అంటే బైబిల్ వాక్యం ఏం చెప్తుంది తెలుసా, మోషే గురించి అన్ని శాస్త్రములలో
నిపుణుడైన వాడు, ఆరి తేలినవాడు అని బంగం చెబుతుంది. అన్ని రంగాలలో జ్ఞానం కలిగిన వాడు. దేవుడు అతన్ని ఫరో రాజు దగ్గర తీసుకెళ్ళింది ఎందుకు? ఆ కోటలో పెంచింది ఎందుకు? జ్ఞానము కలిగి ఉండాలని, అన్ని రంగాలలో నైపుణ్యత ఉండాలని, నాయకత్వ లక్షణాలు ఇవ్వాలని, నేర్పించి ముందుకు నడిపించాలని దేవుడు నేర్పిస్తే అది వదిలిపెట్టేసి ఇప్పుడు తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఒప్పుకోవాల, సరే మోషే నువ్వు చెబుతుంది అబద్ధమే, నువ్వు తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు, అది నాకు తెలుసు, నువ్వు అబద్ధాలు చెబుతున్నావని నాకు తెలుసు, కానీ ఇంకొక అవకాశాన్ని ఇస్తా, నీ మీద నేను కోపగించుకోవట్లే, విరుచుకు పట్టంలా, ఇంకొక అవకాశాన్ని ఇస్తా. ఏంటది? నీ తరపున మాట్లాడటానికి నువ్వేదో నత్తుడు అని చెబుతున్నావు కదా, నువ్వు నత్తివాడు కాదని నాకు తెలుసు, అబద్ధాలు చెబుతున్నావని తెలుసు, ఎందుకు అబద్ధం చెబుతున్నావు కూడా నాకు తెలుసు, సర్వజ్ఞానము కలిగిన వాడితో నువ్వు మాట్లాడుతున్నావు, అన్నీ తెలిసిన వాడిని నేను, అయినప్పటికీ కూడా నీకు ధైర్యం ఇవ్వాలనే, నీ ద్వారా ఒక పని చెయ్యాలనుకుంటున్నాను, ఆ పని కావాలి, కనుక అహరోన్ను తీసుకెళ్ళు తోడుగా అన్నాడు. అప్పుడు మోషేకి అర్థమైంది, నేను అబద్ధాలు చెప్పి ఉపయోగం ఏంటి, తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఉపయోగం ఏంటి, ఈ అబద్ధం చెప్తే ఈ అబద్ధానికి సరిపడా ఇంకొకటి ఇస్తున్నాడు, కనుక వెళ్ళటమే పోలా, అయితే అయింది పోతే పోయింది, ఏమంటారు, రాచావైనా రేవైనా సరే చేద్దాం దేవుడికి అని చెప్పి, సరే ప్రభువా వెళ్తాను అన్నాడు. వెళతాను అన్నాడు కానీ మనసులో ఉందేంటో తెలుసా, ఆయన నమ్మకం దేవుడి మీద పెట్టలే ఇంకా, నువ్వు నాతో ఉంటావా, నలుగురు వచ్చి నా మీద పోట్లాడతారు, తేళ్ళు వస్తుంది, పాము వస్తుంది, ఎవరయ్యా నన్ను కాపాడతారు, చివరికి బాధపడేది నేనే, నువ్వు వెళ్ళమంటావు బాగానే ఉంటుంది, ఏదో రొమ్మిరుసుకొని ముందుకెళ్తే జరిగేదేంటో తెలుసు నాకు అని చెప్పి బయటికి మాత్రం అవును అంటున్నాడు కానీ లోన మాత్రం మనసులో పెట్టుకున్నాడు. ఏంటి తెలుసా, నాకు ధైర్యం, నాకు బలం నా చేతిలో ఉన్న కర్ర, ఈ కర్ర ఉంటే చాలు నాకు, ఈ కర్రతో నేను జయించేస్తా, ఈ కర్రతో పామును చంపేస్తా, ఈ కర్రతో తేలును చంపేస్తా, ఈ కర్ర ఉంటే చాలు, నలుగురు నా మీదకు వచ్చిన పరుల కరాటే నేర్చుకొని ఉన్నా, సాము యుద్ధం చేశా, నాకు అన్నీ బాగా ఏమంటారు ఒళ్ళంతా పుష్టికరంగా ఉంది, రాజుగారి దగ్గర పెరిగాడు కనుక నో ప్రాబ్లం అని అనుకొని కర్రను నమ్ముకున్నాడు. సరే దేవుడు చెప్తాడు, అయ్యా వెళుతున్నా, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వే కదా అన్నీ చూస్తావు, వెళుతున్నా అన్నాడు. మళ్ళీ దేవుడు ఒక ప్రశ్న అడిగాడు, మోషే నీ చేతిలో ఉందేంటి అన్నాడు. నా చేతిలో ఏముందయ్యా, కర్రేగా అన్నాడు. ఒకసారి కింద పడే కర్రను, ఆ కర్రను కింద పడేస్తే ఏమైందది, పామయింది. మోషే ఒక్కసారే భయపడ్డాడు, అరే నేను కర్రన నమ్ముకుంది, ఈ కర్రలో ఉన్న పామునా నమ్ముకుంది, ఈ పాము నన్ను కాపాడుతుందనుకున్నానే, కానీ పామే నన్ను కాటేస్తుంది, పామే విషమైపోతుంది, పామే నా జీవితానికి హాని చేస్తుంది అని నేను ఎందుకు నమ్మలేకపోయాను, ఎందుకు నేను చూడలేకపోయాను. ఇప్పుడు దేవుడిని ప్రశ్నించే స్థితిలో లేడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వింటావా వినవా, నా మాట ఆలకిస్తావా లేదా, మోషే పట్టుకో దాన్ని అని అంటున్నాడు. దేన్ని? ఆడుతుంది పాము, బ్రతికుంది పాము, అది విషం చల్లుతుంది, కోపంగానే ఉంది, దాన్ని పట్టుకోమంటున్నాడు. మోషే దాన్ని పట్టుకో అని అంటే, ప్రభువా ఎక్కడ పట్టుకోమంటావు, తోకన మెడకాయన? ప్రభు ఏమంటున్నాడు, పట్టుకో, తోకన పట్టుకోవాయా అంటే, ప్రభువా నీకు తెలియదు అనుకుంటా, తోక పట్టుకుంటే పాము కరుస్తుంది, దయచేసి అక్కడ కాదులే మెడకాయ పట్టుకుంటానులే అనలా. నీ జ్ఞానము పనికి రాదు అక్కడ, దేవుని జ్ఞానము ముందు మన జ్ఞానము హుళ్ళక్కి. ఆయన మహాజ్ఞాని, ఆయన ప్రణాళికలు కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు. పట్టుకో అంటే మోషే ఇప్పుడు అడిగే స్థితిలో లేడు, వాదించే స్థితిలో లేడు, విధేయించే స్థితిలో ఉన్నాడు. ఆ పాము అక్కడ తిరుగుతూ ఉంటే భయము కలిగినటువంటి మోషే చేతులు ఇలా పెట్టాడు, అయ్యా ఏం చేయాలో తెలియదు. ఈ చేతులు ఎత్తడం, ప్రార్థనలో చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది చాలా దీవెన దేవుని యందు ప్రియులారా. చేతులెత్తడము అంటే యు ఆర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్. చప్పట్లు కొట్టడం అంటే సరెండరింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రాణాన్ని మొత్తం, నీ ఆత్మ జీవాన్ని, నీలో ఉన్న సర్వశక్తులను వినియోగిస్తున్నావు. చేతులు ఎత్తడం అంటే యు ఆర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఇక్కడ మోషే
ఎప్పటిదాకా వాదించినటువంటి వాడు ఇప్పుడు వాదించే స్థితిలో లేడు, విధేయించే స్థితికి వచ్చాడు. ప్రభువా మీరు చెప్పండి, నేను వింటా. ఇప్పుడు కింద కూడా చూడటంలా పైన దేవుని ఆజ్ఞ కోసం చూస్తున్నాడు. టెల్ మీ లార్డ్ వాట్ షల్ ఐ డూ, ఏం చేయమంటే అది చేస్తా, పట్టుకోవాయి అన్నాడు. అప్పుడు పామును పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయింది. మోషే, ఈ కర్ర ఇదివరకటి కర్ర కాదు, నౌ ఇట్ ఇస్ అనాయింటెడ్ వన్, అభిషేకించబడింది, ఆత్మచేత నింపబడింది. నీవు అభిషేకించబడ్డావు. దేవుని యందు ప్రియులరా, మనము ఆరాధనకు వచ్చిన ప్రతిసారి మనము ప్రార్థించి దేవుని అర్థించవలసింది, నాయనా మాకు అభిషేకాన్ని ఇవ్వండి, అనాయింట్ అస్ విత్ యువర్ స్పిరిట్, పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మలను కాల్చండి, అగ్నితో మమ్మలను అభిషేకించండి, టచ్ అస్ విత్ యువర్ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ కాపుదల నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ నా మీద దిగి రావాలి అని ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మోషే ఏది చేశాడో అదే, సరెండర్ యువర్ సెల్ఫ్. నీ పాపాన్ని, నీ రోగాన్ని, నీ బలహీనతను, నీ అవిశ్వాసాన్ని దేవునికి సమర్పించు. నీవు దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటిని అంగీకరించు, ఒప్పుకొని దేవుని పరిశుద్ధాత్మ అభిషేక కోసం ప్రార్థించు. దేవుడు అభిషేకించేవాడు. తింది నాయనా మాకు అభిషేకాన్ని ఇవ్వండి, అనాయింట్ అస్ విత్ యువర్ స్పిరిట్, పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మలను కాల్చండి, అగ్నితో మమ్మలను అభిషేకించండి, టచ్ అస్ విత్ యువర్ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ కాపుదల నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ నా మీద దిగి రావాలి అని ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మోషే ఏది చేశాడో అదే, సరెండర్ యువర్ సెల్ఫ్. నీ పాపాన్ని, నీ రోగాన్ని, నీ బలహీనతను, నీ అవిశ్వాసాన్ని దేవునికి సమర్పించు. నీవు దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటిని అంగీకరించు, ఒప్పుకొని దేవుని పరిశుద్ధాత్మ అభిషేక కోసం ప్రార్థించు. దేవుడు అభిషేకించేవాడు. మోషే నారి అభిషేకించాడు, ఆ కర్ర చెప్పాడు, ఇట్స్ అనాయింటెడ్ రాడ్ నౌ, ఇప్పుడు అభిషేకించబడిన దుడ్డు కర్ర, దీనితో ఎన్ని అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నీ పేరేంటి చెప్పవా, నీ పేరు చెప్పు. ఆయన అక్కడ అడుగుతాడుగా, వెళుతున్నానుగా, ఆయన అడుగుతాడు, రాజుగారు ఎవర్రా నిన్ను పంపించింది అంటాడు. నేను కూడా చెప్పాలిగా, మహాదేవుడైన వాడు పంపించాడు, ఆయన పేరు ఇదని నేను చెప్పాలిగా అంటే, ప్రభు అంటాడు, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను అనువాడను. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఛాలెంజెస్, యోహాను గారు రాసిన శుభవార్తను మనం చదివితే ఆ శుభవార్తలో 21 అధ్యాయాల్లో 7 ఛాలెంజెస్ దేవుడు చేశాడు. ఏంటా ఛాలెంజెస్? టు సే దట్ ఐ ఆమ్ గాడ్, నేనే నిజమైన దేవుడను, నేనే సత్యమైన దేవుడను, మీరు ఆరాధించదగిన దేవుడను నేనే, మిమ్మల్ని సృష్టించిన వాడును నేనే అని చెప్పడం కోసం 7 ఛాలెంజెస్ అంటారు, సవాళ్ళు అని అంటామే. ఆ మొట్టమొదటి సవాళ్ళలో ఏంటి తెలుసా? మీరు ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేయొచ్చు, చాలా కనిపిస్తాయి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నోబడి సెడ్ దిస్, ఎక్కడా మనకు వినిపించదు. రెండవది, నేనే పునరుత్థానమును, నేనే మీకు జీవమును అని ప్రభు చెబుతూ ఉన్నాడు. నేనే లోకానికి వెలుగును, నా యందు జీవించేవాడు జీవపు వెలుగును కలిగి ఉంటాడు. ఇలాగా 7 కంటే ఎక్కువ ఛాలెంజెస్ మనకు కనిపిస్తాయి. దేవుని యందు ప్రియులారా, ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఐ యామ్, నేనే లోకానికి వెలుగు. ఐ యామ్ ఉన్నవాడు, బీయింగ్. అందుకనే బైబిల్ వాక్యంలో క్రైస్తవుల గురించి వేదాంత పండితులు విశ్లేషించి చెప్పేటప్పుడు, నువ్వు సాక్ష్యము ఇవ్వడం, చెప్పడం మాత్రమే కాదు, సాక్ష్యమైపోవాలి. పౌలు గారు ఒక మాట అంటాడు, అయ్యా నేనే నీ చేతిలో నీ కరపత్రాన్ని అంటాడు. ఐ ఆమ్ ద లెటర్ రిటన్ బై గాడ్. నేను నడిచి వెళ్తూ ఉంటే నేనే బైబులు. క్రైస్తవుడు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఈజ్ బైబుల్, ఈజ్ ద లెటర్ ఆఫ్ గాడ్. దేవుడు రాసిన ప్రేమ లేఖ ఎవడు అంటే క్రైస్తవుడే. హీ షుడ్ బికమ్ బీయింగ్, నేను క్రైస్తవుడు, క్రీస్తులా ఉండాలి. ఐ యామ్ ద బ్రెడ్, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద వే. ఈ యేసుక్రీస్తు చెప్పాడు నేను ఉన్నాను, మనం కూడా ఉండాలి. ఉండటము అంటే
బీయింగ్, నేను క్రైస్తవుడుగా ఉండాలి, సాక్షిగా ఉండాలి, దేవునికి క్రియ చేసేవాడిగా ఉండాలి. బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని ఎందు ప్రియులారా, ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే మోషేకి చెబుతున్నాడు, పిచ్చి మోషే, నేను పంపిస్తున్నా నిన్ను, నువ్వు అనుకుంటున్నా నువ్వు వెళుతున్నావని, బట్ నేను కదా పంపించేది. నువ్వు నడుస్తున్నావు, నడుస్తుంది నువ్వు అనుకుంటున్నావు, కాళ్ళల్లో శక్తి ఇచ్చేది నేను కాదా, నేనే కదా నీకు శక్తినిస్తుంది. నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, బట్ నీ నోట్లో మాట పెడుతుంది నేను కాదా. ఐ యామ్. నువ్వు అక్కడ నిలబెడితే నువ్వు కేవలం నిలబెడుతున్నావు అంతే, కార్యం జరిపించేది నేను. కేవలం నువ్వు నోరు విప్పుతున్నావంతే, నాలుకలో నా మాటలు పెట్టేది నేను. ఐ యామ్. నేను ఆరోగ్యమై ఉన్నాను నీకు, నేను ఆశ్రయమై ఉన్నాను నీకు, నేను బలమై ఉన్నాను నేను. అయ్యా, నువ్వు అన్నీ కోటై ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ప్రామిసెస్ అస్. ఆ పేరులో ఉన్నటువంటి గొప్పదనం ఇది. రెవలేషన్, ఆయన బయలుపరిచే దేవుడు. మోషే ఆ మండుతున్న అగ్ని దగ్గర నిలబడితే దేవుడు ఇన్ని విషయాలు నేర్పించాడు, ఎంత బలాన్ని ప్రసాదించాడు, ఎంత జ్ఞానాన్ని అప్పగించాడు, ఎంత బాధ్యతలో ఆయనకు ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుని ఎందు ప్రియులారు, ఆ కర్రతో ఎన్ని అద్భుతాలండి, ఆ కర్రతో ఎన్ని ఆశ్చర్యకార్యాలు. దేవుని చేత అభిషేకించబడిన తల్లి తండ్రి ద్వారా అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని చేత అభిషేకించబడి ఆత్మకు అప్పగించుకున్నటువంటి క్రైస్తవుల ద్వారా ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా సంఘానికి ఒక మేలు, నీ ద్వారా నీ కుటుంబానికి ఒక మేలు, నీ ద్వారా ఒక చక్కని సాక్ష్యం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రవక్తలు చేశారు, మన పూర్వీకులలా చేశారు. ఆ వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా విన్నాం. రక్షణ గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించారు, పరిశోధించారు. దేవుడు మీకెప్పుడు ఈ అనుగ్రహమును గూర్చి దూరదృష్టితో ముందుగానే ప్రవచనాన్ని దేవుడు తెలియపరిచాడు. ఒక గురువు గారి దగ్గరికి శిష్యులు వచ్చి ప్రశ్నిస్తున్నారు. స్కూల్స్లో లేకపోతే సేల్స్లో క్లియరెన్స్ డే అని పెడతారు. పాత బట్టలు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు షాపులో ఉన్న తర్వాత ఈ అమ్ముడు పోవటం లేదు, ఏదో ఒక విధంగా క్లియర్ చేద్దామని లాభాలు లేకుండా ఏ రేటుకైతే వచ్చినాయో ఆ రేటుకి అమ్మేస్తారు. అక్కడిక్కడ ఏదన్నా కొంచెం చిరిగి ఉంటే దాన్ని కనబడకుండా జాగ్రత్త పెట్టి 4000 చీర 1500కే ఇస్తున్నామంటే మనం చాలా ఆశపడతాం. దిస్ ఈజ్ కాల్డ్ క్లియరెన్స్ సేల్. అదేవిధంగా స్కూల్స్లో కూడా అప్పుడప్పుడు క్లియరెన్స్ డే పిల్లలకి ఉన్న అనుమానాలు తీర్చే నిమిత్తం ప్రిన్సిపల్ స్టాఫ్ కూర్చుంటే పిల్లలు కూర్చొని వాళ్ళకున్న అనుమానాలు, ఏ విధమైన అనుమానాలైనా, అది ఆర్థిక సంబంధం కావచ్చు, లేక వారి జీవితానికి చదువులకు సంబంధించింది కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, టు బిల్డ్ అప్ ఏ రిలేషన్షిప్, ఎక్స్చేంజింగ్ ద వ్యూస్, అలాగా ఒక గౌరవప్రదంగా ఏర్పాటు చేశారు. ఆ రోజు గురువు గారు అక్కడ కూర్చున్నాడు, శిష్యులందరూ ఎదురుగా కూర్చున్నారు. అడగండి, మనం మాట్లాడుకుందామని గురువు గారు చెప్పారు. ఆ శిష్యులందరూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అదేంటో ఆ రోజు అందరిలోనూ ఆధ్యాత్మికతే ఉడ్డిపడింది. ఆ ఆధ్యాత్మికత కలిగి ప్రశ్నలు అడుగుతున్నారు. గురువుగారు, మనం చచ్చిపోతాం, అంతవరకు తెలుసు, చచ్చిపోయిన తర్వాత ఏంటండి అన్నాడు ఒకడు. రెండోవాడు, గురువుగారు మనల్ని సమాధి చేస్తారు, సమాధి తర్వాత ఏంటండి అన్నాడు ఇంకొకడు. అందరూ కూడా ఇలాంటి ప్రశ్నలే వేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే గురువుగారు ఎవరికీ జవాబు చెప్పటంలా, సైలెంట్ స్మైలింగ్, సైలెంట్గా ఉన్నాడు, స్మైల్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఆధ్యాత్మికతగా ఉన్నాయి కనుక సంతోషం. అడుగుతున్నటువంటి ప్రశ్నలో ఏదో చెప్పాలని ప్రయత్నం చేసి ఆగుదాం అనుకోవటం ఇంకొక విషయం. అడుగుతున్నది జ్ఞానమా అజ్ఞానమా చెప్పాలి, దానికోసం ఆయన నవ్వుతూ ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, ఏమి చెప్పకుండా ఉన్నాడు. శిష్యులందరూ అడిగారు, ఎవ్వరికీ జవాబు చెప్పలే, స్మైలింగ్, నవ్వే జవాబు అవుతోంది. చివరికి ఒక ఆయన కొంచెం విసుగుబడి, గురువుగారు క్లియరెన్స్ అని చెప్పారు, ఇన్ని ప్రశ్నలు అడిగాం, ఒక్క ప్రశ్నకు కూడా మీరు జవాబు చెప్పలా, ప్రతి ప్రశ్నకు ఆ నవ్వే జవాబా మాకు,
మీరు నవ్వుతున్నారు. అసలు మేము అడిగే ప్రశ్నకి ఏమైనా అర్థం ఏమైనా ఉందో తెలియక చేస్తున్నామండి, దయచేసి గురువుగారు చెప్పండి అని అంటే, అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, మై డియర్ స్టూడెంట్స్, మై డిసైపుల్స్, ఐఎమ్ హ్యాపీ టు లిసన్ యువర్ క్వశ్చన్స్. మీరు మంచి ప్రశ్నలు వేస్తున్నారు. యు ఆర్ ఆల్ థింకింగ్ లైఫ్ ఆఫ్టర్ డెత్, చచ్చిపోయిన తర్వాత ఏంటి అన్నదాని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. వెరీ గుడ్, చాలా జ్ఞానం కలిగింది. మీలో కొంతమంది సమాధి అయిపోయిన తర్వాత ఏమవుతాను నేను అనే ఆలోచన మీకు వచ్చింది, చాలా సంతోషం. బట్ యు నో ఐ ఆమ్ థింకింగ్ వాట్ ఈస్ లైఫ్ బిఫోర్ డెత్. మీరందరూ చచ్చిపోయిన తర్వాత ఏంటయ్యా అని ఆలోచన చేస్తున్నారు. నేనేం ఆలోచన చేస్తున్నా తెలుసా? చావకముందు ఈ జీవితం ఏంటి అని ఆలోచన చేస్తున్నా. యు ఆర్ నాట్ థింకింగ్ లైఫ్ బిఫోర్ డెత్, యు ఆర్ థింకింగ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. చచ్చిపోయిన తర్వాత గురించి మీరు ఆలోచన చేస్తున్నారు అంటే యు ఆర్ థింకింగ్ ఆఫ్ ద ఫ్యూచర్, యు ఫర్గాట్ ద ప్రెసెన్స్. జరిగిపోయిన దాని గురించి అన్నా ఆలోచన చేస్తున్నారు, జరగబోయే దాని గురించి అన్నా ఆలోచన చేస్తున్నారు. వై యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద లైఫ్ అట్ ప్రెసెన్స్? ఇప్పుడు ఇచ్చాడే జీవితం, ఇది కదా ప్రశస్తమైనది, ఇది కదా మనకు దేవుడిచ్చిన వరం. దేవుడిచ్చిన ఈ వరం గురించి ఆలోచన చేయకుండా ఈ వరం అంతా ముగిసిన తర్వాత గురించి ఆలోచన చేస్తావే? ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ గుడ్ టు థింక్ దీని తర్వాత ఏంటి అనేది ఆలోచన చేయటం మంచిదే. ఆధ్యాత్మికత, వాట్ ఈస్ యువర్ లైఫ్ ఆఫ్ డెత్, అది మంచిది, మంచి ప్రశ్న. బట్ బిఫోర్ దాట్ యు షుడ్ థింక్ వాట్ ఈస్ ద లైఫ్ బిఫోర్ డెత్, చావకముందు ఎట్లా ఉంది నా బ్రతుకు, నేను ఎలా ఉంటున్నాను, నా జీవితంలో ప్రశస్తమైనది ఈ జీవితం ఎలా వినియోగిస్తున్నాను, నేను ప్రెసెంట్లో దేవుడిచ్చిన కృపను బట్టి, కాపుదలను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆనందాన్ని బట్టి, చదువులను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, రెండు కళ్ళు, రెండు చెవులు, తర్వాత ముక్కు, నోరు, గుండె, ఇవన్నీ దేవుడిచ్చిన, రెండు కాళ్ళు, రెండు చేతులు, ఇవన్నీ దేవుని కృప, వీటి గురించి నువ్వెప్పుడు థ్యాంక్స్ చెప్పవా దేవునికి? ఈ ఇచ్చిన బాధ్యత గురించి దేవునికి ఎప్పుడు నువ్వు వందనాలు చెప్పవా? ఈ ఉంచినటువంటి ఈ గొప్ప అంతస్తుని గురించి ఎప్పుడు దేవునికి వందనాలు చెప్పవా? ఇక్కడ నీ ఇష్టానికి బ్రతుకుతా, యు ఆర్ థింకింగ్ అబౌట్ ఆఫ్టర్ డెత్. ఆఫ్టర్ డెత్ బాగుండాలంటే ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ బాగుండాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చచ్చిపోయిన తర్వాత ఏం కావాలని అనుకుంటున్నారా, ఏంటా అని తెలుసుకోవాలనుకుంటున్నారు? బట్ ఐ వాంట్ టు టీచ్ యూ ఫస్ట్, లైఫ్ బిఫోర్ డెత్, చావకముందు ఈ జీవితం ఏంటో చెప్పాలనుకున్నాను. పేతురు గారు రాసిన మొదటి లక్కులని మొదటి అధ్యాయంలో 12వ వచనం చదివాము, మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే కదా, అట్లు ప్రబోధించినప్పుడే దేవుడు వారికి ఒక నియమమును స్పష్టపరిచెను. ప్రవక్తల కృషి మీ కొరకే గాని వారి స్వార్థమునకు కాదని దేవుడు వారికి విదితమునొచ్చెను. స్వార్థను గొనివచ్చిన దూతలు మీకు ఈ సత్యమును బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లో నడిచిరి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూడండి, ఆయన చక్కని మాట చెబుతున్నాడు, ఏలన ఏ ప్రవచన సందేశమును కేవలము మానవ సంకల్పముచే జనించలేదు, కానీ ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే మీకు మోసుకొని వచ్చిరి. ఆయన చెప్పిన మాట, మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే కాక అట్లు ప్రబోధించినప్పుడే దేవుడు వారికి ఒక విషయమును ముందుగానే స్పష్టపరిచెను. ఆ మాటలు మన జీవితాలకు ఒక చక్కని ఆదర్శాలు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైస్ ది లార్డ్. దేవాలయములో మనం వినే ఏ మాట వ్యర్థముగా పలికిన మాట కాదు. బైబిల్లో దేవుని ఎందు ప్రిలారా 73 గ్రంథాలు ఉన్నాయి. ఈ 73 గ్రంథాలలో రాయబడిన ప్రతి మాట వడబోయబడి రాయబడిన మాట. వ్యర్థంగా అనవసరంగా ఏ ఒక్క మాట బైబిల్ గ్రంథంలోనూ పలకబడలేదు.
ప్రవక్తల ప్రబోధము పరిశుద్ధాత్మ ప్రేరణ. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశోధించి అన్వేషించి వాళ్ళు ఈ సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నారు అనే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, పేతురు గారు మన పిలుపులో ఉన్న అంతరార్థాన్ని చెప్తూ ఉన్నాడు. ఎందుకు క్రైస్తవులమై ఉన్నాం? ఎందుకు దేవుని ఎరిగి ఉన్నాం? ఎందుకు ఈ వరాన్ని దేవుడు మనకిచ్చాడు? ఎందుకు దేవుడు మనకు పిలుపునిచ్చాడు? తండ్రి మనలను ప్రత్యేకించుకున్నాడు. తండ్రి మనకు విశ్వాస వరాన్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు మనం పాపములో పడిపోతే కొన్నాడు. ఈ బాటస్ వెలనిచ్చి కొన్నాడు, ప్రాణాన్నిచ్చి కొన్నాడు, తన దివ్య అమూల్యమైన రక్తాన్నిచ్చి కొన్నాడు. అది నశించిపోయే బంగారము కాదు, వెండి కాదు, అమూల్యమైన దేవుని గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము అనే మాట చెప్పబడి ఉన్నది. దేవుని ఎందు ప్రియులారా, 15వ వచనం చూడండి. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు, కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండు. మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండు. పిలవబడిన వారు, కొనబడిన వారు, శిష్యులుగా నేర్పించబడేవారు, యూ షుడ్ లీడ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద హోలీనెస్. పవిత్రతలోనికి మీరు పిలవబడ్డారు, పవిత్రతగా ఉండుట కొరకే పిలవబడ్డారు. మిమ్ము పిలిచినవాడు, కొనినవాడు, నేర్పించేవాడు దేవుడు పరిశుద్ధుడు, నీ తండ్రి పరిపూర్ణుడు. కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుట కొరకే పిలవబడినవారు. బైబిల్ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తాడు పౌలు మహర్షి, ఖైదీనైన నేను మీకు చెబుతున్నాను, క్రీస్తు కొరకై బందీనైన నేను, క్రీస్తు సువార్త నిమిత్తమై చెరబట్టబడిన నేను మీకు చెబుతున్నాను, మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పాటు చేసిన అంతస్తునకు తగిన విధంగా జీవించండి. దేవుడు మనకిచ్చిన అంతస్తుందే, గురువుగా నాకు అంతస్తు ఇచ్చాడు. క్రైస్తవుడిగా, ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక క్రైస్తవుడిగా గాడ్ హాస్ గివెన్ అస్ ఎ స్టాటస్, ఏ పిలుపునిచ్చాడు, ఒక అంతస్తునిచ్చాడు. ఒక యువకుడు, యువతి తల్లి తండ్రులను ప్రేమించాలి. ఇందాక అన్నాడు తల్లి తండ్రిని సన్మానించాలి. అదేవిధంగా అన్ని స్థితిలో కూడా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ, యూదుడని లేకపోతే బానిసని ఏ తేడా లేదు, అందరూ దేవునికి సమానులై ఉన్నారు. వీఆర్ ఆల్ కాల్ టు బి హోలీ. గురువుగా నేను, కాన్సక్రేటెడ్గా సిస్టర్స్, క్రైస్తవులుగా మనం, పెద్దలము చిన్నలము ఇవ్వబడిన ప్రతి దానిలో కూడా వీ షుడ్ బికమ్ హోలీ. హోలీనెస్ ఎలా అంటే ఇచ్చిన బాధ్యతను ఇష్టపడి చేయడం. ఏ బాధ్యత అయితే దేవుడిచ్చాడో దాన్ని ఇష్టపడు, ఇష్టపడి నిజాయితీగా సత్యమునందు మనం చేయటమే. గుణుకోని అవసరం లే, ఉన్నాడు కనుక ఒక విధంగా, లేరు కనుక ఒక విధంగా. నో, వీ డోంట్ డూ దాట్. అది ఇన్సిన్సియారిటీ. దేవుడు చెప్తున్నాడు, నిన్ను పిలిచిన నాడు దేవుడు, ఏ అంతస్తు కొరకై దేవుడు నిన్ను ఉంచాడు, ఏ పరిస్థితిలో నిన్ను ఉంచాడు, ఆ స్థితిలో నీవు నిజాయితీగా ఉండుటే పరిశుద్ధత. మీరు పవిత్రులుగా ఉండుట కొరకై పిలువబడ్డారు, కానీ ఆ పవిత్రులుగా ఉండుట కొరకై కాదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని దీవించుతురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.